గిరిజన యువకుడను నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎర్ర కామేష్ కొత్తగూడెంలో డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలో గిరిజన యువకుడు గూగ్లోత్ వీరశేఖర్ ను నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసిన ఎస్ఐపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మనము పురాతన కాలంలో చూసినట్టు అసలు భూత్వం దాగించడం అనేది ఒక హేయమైన చర్య. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక్కడున్న తెలంగాణ ప్రజలు కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఇప్పటికైనా కూడా 25% పైన ఉన్న మనమందరం కూడా మేల్కోవాలి. మీరందరూ కూడా మేల్కొని ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసమే ఏర్పాటైన ఈ యొక్క బహుజన సమాజ పార్టీకి మీరు మద్దతు తెలపాలి. ఇంకా ఎంతకాలం ఉంటుంది అభ్యర్థ పార్టీలలో సోయి లేకుండా అభ్యర్థ పార్టీలకు గుడిగం చేసుకుంటా ఇంకా అభ్యర్థ పార్టీలలో ఉండడం కాకుండా మీ అందరి కోసం మన బహుజన బిడ్డల కోసం తన సంస్థల ఉద్యోగాన్ని కూడా ఐపీఎస్ ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి ఏదైతే మన బహుజన జీవితాల వెలువనింపాలని ఆలోచిస్తాం. మన నాయకత్వాన్ని అందరూ కూడా బలపరచాలి. భవిష్యత్తులో బహుజన రాష్ట్రం వస్తేనే ఇటువంటి ఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఏదైతే సంఘటన జరిగిందో ఆ యొక్క సంఘటన విషయంలో అక్కడున్న మంత్రి గారు స్పందించాలి. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతమైతే బహుజన సమాజ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఎమ్మెల్యేలను మంత్రులను ఎంపీలను ఎక్కడికక్కడ అడ్డుకొని తీరుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా నేను.